ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు సలావుద్దీన్ ఒవైసీ దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులను నాశనం చేయాలని నడుం కట్టుకున్నట్లుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ మాయావతి కలిసి బీజేపీ వ్యతిరేక కూటమిని ఓటమికి తోడ్పడ్డారు. ఆ విధంగా వారిద్దరూ రాక్షసానందాన్ని అనుభవిస్తున్నట్లు కనిపిస్తున్నది. తాజాగా మహారాష్ట్రలో శివసేన నాయకత్వంలో నడుస్తున్న మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఆర్ఎస్ఎస్ ఎంఐఎం సంయుక్తంగా కృషి చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఎంఐఎం తాజాగా శివసేనతో చేతులు కలపడానికి ముందుకు వచ్చింది. వెంటనే ఆర్ఎస్ఎస్ శివసేనను జనాబ్ సేన అని ప్రచారం చేయటం ప్రారంభించింది. ఎంఐఎం ప్రతిపాదనకును శివసేన తిరస్కరించినా శివసేనను విమర్శించడానికి ఆర్ఎస్ఎస్కు అస్త్రం లభించింది. అయితే ఆర్ఎస్ఎస్ ప్రచారాన్ని శివసేన నాయకుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తిప్పికొడుతున్నారు. ఎంఐఎం బీజేపీ పార్టీకి బీటీం అని శివసేన ప్రచారం మొదలుపెట్టింది. మంచి మాటలతో ముంచటం, ప్రత్యర్థులతో మాటామంతి కలపటం, తర్వాత ఆరోపణలు చేయటం, పుకార్లు లేవనెత్తడం, ప్రత్యర్థులు అధికారంలోకి వస్తే ప్రజల్లో భయాన్ని రేకెత్తించటం బీజేపీ వ్యూహంగా ఠాక్రే చెబుతున్నారు. గతంలో హిట్లర్ కూడా ఇటువంటి వ్యూహాన్ని అనుసరించాడని ఆయన గుర్తు జమ్మూ కాశ్మీర్ నుంచి కాశ్మీరీ పండిట్లను తరిమివేసినప్పుడు ఢిల్లీలో బీజేపీ మద్దతుతో వీపీ సింగ్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నదని కూడా ఠాక్రే చెబుతున్నారు. ఈ కాశ్మీర్ ఫైల్స్ ప్రచారం కూడా ఆర్ఎస్ఎస్ వెనుక నుండి చేస్తున్నదన్నది ఆయన అభిప్రాయంలో కనిపిస్తున్నది. జిన్నాను పొగిడింది అద్వానియేనని, లాహోరుకు బస్సు యాత్ర ప్రారంభించింది వాజ్పేయేనని, నవాబ్ షరీఫ్ తల్లి పుట్టినరోజుకు వెళ్ళి కేక్ తిన్నది మోడీయేనని, వీర సావర్కర్ ముస్లిం వ్యతిరేకి కాదని చెప్పింది మోహన్ భాగవత్ అని ఠాక్రే ఎదురుదాడి ప్రారంభించారు. ఇది ఇలా ఉండగా యూపీలో యోగి ఆదిత్యనాథ్కు చెమటలు పట్టించిన సమాజ్వాదీ కూటమి విచ్ఛిన్నం చేయటానికి భారీ ఎత్తున ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. యోగి ఆదిత్యనాథ్ విజయం చాలా అదృష్ట విజయం. ఆ విషయాన్ని బీజేపీ అధినాయకత్వం ఆర్ఎస్ఎస్ థింక్ ట్యాంక్ గుర్తించింది. సమాజ్వాదీ కూటమి 88 స్థానాలు 200 నుంచి 1000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. మొత్తం 165 సీట్లను 200 నుంచి 5000 ఓట్లతో ఓడిపోయింది. కూటమికి 36% ఓట్లు వచ్చాయి. 2024 లోక్సభ ఎన్నికల నాటికి పరిస్థితులు చేజారకుండా ఇప్పటికే బీజేపీ ప్రచార యుద్ధం ప్రారంభించింది. సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నాయకుడు ఓం ప్రకాష్ రాజ్భర్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో చేరుతున్నట్లు ప్రచారం మొదలుపెట్టారు. 2018 ఎన్డీఏలో ఆయన పార్టీ భాగస్వామిగా ఉన్నప్పుడు అమిత్ షాతో హోళీ వేడుకల్లో పాల్గొన్న చిత్రాలను 2022 హోళీ వేడుకల్లో పాల్గొన్నట్లుగా భ్రమింపజేస్తూ టీవీలలోనూ సోషల్ మీడియాలోనూ ప్రచారం ప్రారంభించారు. అయితే తమ రాజకీయ అస్తిత్వం కాపాడుకోవాలంటే బీజేపీతో అమితుమి తోల్చుకోవాల్సిందేనని దేశంలో రాజకీయ చిన్నా చితకా రాజకీయ శక్తులు గుర్తించాయి. అందువల్లనే మాజీ కేంద్ర మంత్రి సోషలిస్టు నాయకుడు శరద్ యాదవ్ తన పార్టీ లోక్ తాంత్రిక్ జనతాదళ్ను రాష్ట్రీయ జనతాదళ్లో విలీనం చేశారు. రాజ్యాంగం ప్రజాస్వామ్యం రక్షణకు బీజేపీ వ్యతిరేక శక్తులు కలిసి పోరాడాలని శరద్ యాదవ్ తేజస్వి యాదవ్ దేశంలోని రాజకీయ పార్టీలకన్నిటికీ ఉమ్మడిగా విజ్ఞప్తి చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కాశ్మీర్ ఫైల్స్ సినిమాను గురించి ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 13,000 ఓట్ల తేడా వల్ల ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తేజస్వి యాదవ్ 2024 లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి రాజకీయ శక్తులను ఏకీకృతం చేస్తున్నారు. నితీష్ కుమార్ బీజేపీ వారి మిత్ర పార్టీలకు వచ్చిన ఓట్ల కంటే తేజస్వి యాదవ్ వారి మిత్ర పార్టీలకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 13,000 ఓట్ల తేడాతోనే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. తను 2024 వివిధ కూటములను మళ్ళీ రాజకీయ శక్తులను జమ చేయటం వల్ల విజయం సాధించవచ్చునని ఆయన ఆశిస్తున్నారు. యూపీలో అఖిలేష్ యాదవ్ చేసిన ప్రయత్నాలన్నీ తేజస్వి యాదవ్ బీహార్లో చేస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ ప్రజా సమూహ శక్తి ముందు, జనసమూహ శక్తి ముందు అఖిలేష్ యాదవ్ తేజస్వి యాదవ్ ప్రయత్నాలు నిలుస్తాయా లేదా అన్నది సమయమే నిరూపిస్తుంది. ఈ కృషి ఫలిస్తుందా లేదా అన్నది భవిష్యత్తే తేలుస్తుంది.